నమస్కారం అండి. ఏసీపీ వరంగల్ గిరి కుమార్ కల్కోట. రోజు మన యొక్క రాజు యొక్క ఈ రాజు దా కాదని గుర్తింపు చేస్తాను కానీ ఆ రాజు నేరం చేసినటువంటి చిన్నారి మీద అత్యాచారం చేసిన కేసులో ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీ వెంకటరమణ గారు, ఏసీపీ మలక్పేట గారు ఆ రాజు యొక్క కుటుంబ సభ్యులు తీసుకొచ్చేసి వాళ్ళ సమక్షంలో చూడటం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు, ఇద్దరు వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు, వాళ్ళతో ఐడెంటిఫై చేస్తున్నారు. చేయటం వల్ల దాని మీద ఉన్నటువంటి ట్యాటూ మార్క్స్, తర్వాత స్టార్ ఏదో ఉన్నారు కదా, అది మౌని గారి పేరు కదా, వాటిని ఆధారంగా మా వాళ్ళని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టారు. వాళ్ళు గుర్తుపట్టారు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి రైల్వే పోలీసు వాళ్ళు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు. తమ్ముడు స్టార్ట్ అయిందా సార్? ఇప్పుడు అవుతుందా సార్? ఏమండి అంటే ఈ రోజు అయ్యా తెలియదు, ఎందుకంటే ఈ కేసులో మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను కాదు కదా. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ రైల్వే పోలీస్ వాళ్ళు ఉంటారు. పొద్దున సిపి సార్ కూడా మాట్లాడారు, మీకు వచ్చారు. మలక్పేట నుంచి కూడా చిన్నారి ఆ కేసులో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా వచ్చారు. ఇది చేయాల్సింది మాత్రం రైల్వే పోలీస్ వాళ్ళు. ఐడెంటిఫై దిస్ డెడ్ బాడీ బిలాంగ్స్ టు మిస్టర్ రాజు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం ఏమైనా పోస్ట్ మార్టం అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మీరు చేస్తున్నారా, సుమోటగా చేస్తున్నారా? అది ఏదైనా తెలియదు, ఇంకా దర్యాప్తులోనే అధికారులు కాదు, ఏ రకమైన సంబంధం లేని వ్యక్తి కాదు. రైల్వే పోలీస్ వారు చేస్తారు కాబట్టి ఇట్ ఇస్ నాట్ రిలేవెంట్. డిసీజ్డ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చారా సార్? అదే చెప్పాం కదా, డిసీజ్డ్ వాళ్ళు వచ్చారు. సారీ సార్, అక్యూజ్డ్ అక్యూజ్డ్ డిసీజ్డ్ అంటే అక్యూజ్డ్ కమ్ డిసీజ్. మీరు ఆ విక్టిమ్ అవుతుంది అన్న ఇక్కడైతే డిసీజ్ కమ్ విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వస్తారా సార్? లేదా